సొమ్ముకర్ది సోకుకర్ది అన్నట్లుగా ఉంది జగన్ సర్కార్ పాలన. గత ప్రభుత్వ హయాంలో కుదిరిన ఒప్పందాలు, వచ్చిన పరిశ్రమలను కూడా జగన్ సర్కార్ తన ఖాతాలో వేసుకుంటోంది. చంద్రబాబు సీఎం గా ఉన్నప్పుడు తెచ్చిన వేల కోట్ల పెట్టుబడులు, వచ్చిన ఉపాధి అవకాశాలను తానే తీసుకొచ్చినట్లుగా సీఎం జగన్ ఘనంగా ప్రకటించుకున్నారు. ఏపీలో ఈ రెండేళ్లలో 68 మెగా ప్రాజెక్టులు కార్యకలాపాలు ప్రారంభించాయి. ఫలితంగా 30,175 కోట్ల పెట్టుబడులు, 46,119 మందికి ఉద్యోగాలు లభించాయి. మరో 62 భారీ ప్రాజెక్టులు 36,384 కోట్ల పెట్టుబడితో ప్రారంభమయ్యాయి. 76,960 మందికి ఉపాధి లభించింది. ఇది వాణిజ్య ఉత్సవం ప్రారంభోత్సవంలో సీఎం జగన్ చేసిన ప్రకటన. అయితే నిజంగా ఇన్ని ఒప్పందాలు కుదిరి ఇంత భారీగా పెట్టుబడులు వచ్చాయని అనుకుంటే పొరబడ్డట్టే. ఎందుకంటే చంద్రబాబు హయాంలో ఒప్పందాలు కుదిరి పెట్టుబడులు పెట్టిన మెగా పరిశ్రమలు కియా, అపోలో టైర్స్, హీరో మోటార్స్, అశోక్ లేలాండ్, హెచ్సిఎల్, ఏషియన్ పెయింట్స్, ఇసుజు మోటార్స్, ఇవన్నీ జగన్ చెప్పిన ప్రాజెక్టుల్లో కలిసిపోయాయి. ఇవే కాదు, సీఎం ప్రకటించిన ఆ రెండు జాబితాల్లోని 90% పైగా పెట్టుబడులు గత ప్రభుత్వ హయాంలో వచ్చినవే. అప్పుడు ఒప్పందాలు చేసుకుని నిర్మాణ పనులు ప్రారంభించినవే. అంతేకాదు, వాటిలో కియా మెగా పరిశ్రమ గత ప్రభుత్వ చివరి రోజుల్లోనే ఉత్పత్తి కూడా ప్రారంభించింది. వైసీపీ సర్కార్ వచ్చాక మరోసారి ఆర్భాటంగా ఉత్పత్తి ప్రారంభించడం వేరే విషయం. మరికొన్ని మెగా పరిశ్రమలు కూడా జగన్ ప్రభుత్వం వచ్చిన 2-3 నెలల నుంచి 6 నెలల్లోపే ఉత్పత్తి ప్రారంభించాయి. అంతకుముందు కనీసం 2-3 ఏళ్ల నుంచే నిర్మాణం మొదలు పెడితే తప్ప 6 నెలల్లో ఉత్పత్తి ప్రారంభం కాదు. చంద్రబాబు హయాంలో కుదిరిన ఒప్పందాలు, పూర్తయిన ప్రాజెక్టులను తన ఖాతాలో వేసుకుంటున్న జగన్ ప్రభుత్వం గతంలో ఒప్పందాలు కుదిరి సర్కారు సహాయ నిరాకరణ వేధింపుల కారణంగా ఇతర రాష్ట్రాలకు తరలిపోయిన ప్రాజెక్టుల ఊసెత్తడం లేదు. ఎన్నో వేల కోట్ల పెట్టుబడులు వేరే రాష్ట్రాలకు వెళ్తుంటే కిమ్ అనటం లేదు. ప్రకాశం జిల్లాలో ఏపీపీ పేపర్ మిల్స్ ఏకంగా 24,000 కోట్ల భారీ పెట్టుబడితో వచ్చేందుకు గత ప్రభుత్వ హయాంలో ఒప్పందం కుదుర్చుకుంది. రామాయపట్నం పోర్టు దగ్గర పరిశ్రమ పెట్టేందుకు ముందుకొచ్చింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక అది వెళ్లిపోయింది. అనంతపురం జిల్లాలో జాకీ అండర్వేర్ పరిశ్రమకు గత ప్రభుత్వ హయాంలోనే భూ కేటాయింపు చేశారు. కానీ ఇక్కడ ఉండలేమంటూ కొంతకాలం క్రితమే గప్చుప్గా వెళ్లిపోయింది. విశాఖలో అతి భారీ షాపింగ్ మాల్ ప్రాజెక్టు కోసం ఒప్పందం చేసుకున్న లులూ గ్రూప్ కూడా రాష్ట్రం నుంచి వెళ్లిపోయింది. ఆ సంస్థ విశాఖలో 2,200 కోట్ల పెట్టుబడితో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్, మెగా షాపింగ్ మాల్ నిర్మిస్తే 7,000 మందికి ఉపాధి లభించేది. కానీ ప్రభుత్వం మారాక ధర వెనుక ఏం జరిగిందో తెలియదు. ఆ కంపెనీకి ఇచ్చిన 13.83 ఎకరాల లీజును జగన్ సర్కారు రద్దు చేసింది. అదే సమయంలో విశాఖలోనే రావాల్సిన దిగ్గజ కంపెనీ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కూడా రాష్ట్రానికి బై బై చెప్పేసింది. ఆలస్యంగా ఈ విషయం గ్రహించిన ప్రభుత్వం పెట్టుబడులకు రెడ్ కార్పెట్ పరుస్తామంటూ లేఖ రాసినా లాభం లేదు. చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందమే అయింది. అనేక దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆ కంపెనీ గనక వచ్చి ఉంటే దాని వెనుక మరిన్ని కంపెనీలు విశాఖకు వచ్చి ఉండేవని అంచనా. జగన్ సీఎం అయిన తర్వాత ఏపీ అభివృద్ధి అటకెక్కింది. సంక్షేమ నినాదంతో ముందుకెళ్తున్న జగన్ అభివృద్ధిని పట్టించుకోవడం లేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. టీడీపీ హయాంలో ఏపీకి వచ్చిన పెట్టుబడులన్నీ వెనక్కి వెళ్లిపోవడమే ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు. చంద్రబాబు హయాంలో 100 కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. కానీ అవన్నీ ఇప్పుడు గుడ్ బై ఏపీ అంటూ పక్క రాష్ట్రాలకు, పక్క దేశాలకు తరలిపోతున్నాయి. ఇంత జరుగుతున్నా సీఎం జగన్ కు చీమ కుట్టినట్టయినా లేదని విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. చంద్రబాబు హయాంలో భూములు కేటాయించినప్పుడే నాటి ప్రతిపక్ష నేత జగన్ తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు అదే కంపెనీని రమ్మంటున్నారు. కర్నూలులో మెగా సీట్ పార్కు కు అతీగతి లేదు. తిరుపతిలో ఫాక్స్కాన్, సెల్కాన్ లాంటి సెల్ఫోన్ కంపెనీలు అనేకం గత ప్రభుత్వ హయాంలో వచ్చాయి. వాటికి తోడుగా రావాల్సిన గత ప్రభుత్వ హయాంలోనే ఒప్పందం చేసుకున్న రిలయన్స్ భారీ ఎలక్ట్రానిక్స్ సెజ్ వెనక్కి వెళ్లిపోయింది. అమరావతిలో కూడా అతిపెద్ద సెజ్ ను పెట్టేందుకు ఆ సంస్థ అప్పట్లో సుముఖత చూపింది. కానీ ప్రభుత్వం మారాక రాజధాని లేదు, రిలయన్స్ సెజ్లు పోయాయి.
ఆ సంస్థ ఉన్నతాధికారి పరిమళ్ నత్వానీకి జగన్ రాజ్యసభ సీటిచ్చారు. మరి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆ సంస్థ విముఖత చూపడానికి కారణమేంటో ఎప్పటికీ తెలియదు. దేశ స్థాయిలో ఆక్వా ఎగుమతులు తగ్గిపోయినా రాష్ట్రం మాత్రం ఎగుమతుల్లో దూసుకుపోయిందని జగన్ ప్రభుత్వం ఆర్భాటం చేస్తోంది. ఎగుమతుల్లో 9వ స్థానం నుంచి 4వ స్థానానికి చేరామంటోంది. ఇదంతా ఆక్వా రైతుల ఘనత. వారి కృషి కారణంగానే రాష్ట్రం ఎప్పటినుంచో ఆక్వా ఉత్పత్తుల్లో అగ్రగామిగా ఉంది. 2019-20లో 15831 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తులు రాష్ట్రం నుంచి ఎగుమతి కాగా 2020-21లో 15498 మిలియన్ మెట్రిక్ టన్నుల ఎగుమతి జరిగింది. అంటే పెరగకపోగా ఎంతో కొంత తగ్గింది. అదే సమయంలో దేశవ్యాప్తంగా ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులు కోవిడ్ కారణంగా తగ్గిపోయాయి. కానీ రాష్ట్ర ఆక్వా రైతులు మాత్రం తమ ఎగుమతులను పెంచుకోలేకపోయినా అదే స్థాయిలో నిలబెట్టుకోగలిగారు. అన్ని రాష్ట్రాల ఆక్వా ఎగుమతులు తగ్గడంతో మన ఎగుమతులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర ఎగుమతుల్లో అత్యధిక శాతం అంటే 15% ఆక్వాదే. రెండో స్థానంలో షిప్ బోట్ బిల్డింగ్ ఎగుమతులు ఉండగా వీటికి ప్రభుత్వం అందించిన ప్రోత్సాహం పెద్దగా ఏమీ లేదనే చెప్పాలి. ఎగుమతుల్లో ఈ రంగం వాటా 8.5%. ఇక ఔషధ రంగం ఎగుమతులు 7.3% ఉన్నాయి. ఇవి రాష్ట్రంలో ఎప్పటినుంచో వెళ్లునుకున్న ఫార్మా కంపెనీలు చేసిన ఉత్పత్తులే. ఇలా గతం నుంచి ఉన్నవి తప్ప జగన్ ప్రభుత్వం వచ్చి కొత్తగా ప్రారంభించి కొత్తగా ఎగుమతులు పెంచేందుకు చేసిందేమీ లేదు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజాగా రాష్ట్రాల ఆహార భద్రతా ఇండెక్స్ విడుదలైంది. ఇందులో ఏపీ స్థానం కింద నుంచి రెండోది కావడం విశేషం. మనకంటే దిగువన బీహార్ మాత్రమే ఉంది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ ర్యాంకింగ్లను విడుదల చేస్తుంది. తాజా ర్యాంకుల్లో గుజరాత్, కేరళ, తమిళనాడు తొలి 3 స్థానాల్లో నిలిచాయి. అనేక రకాల ఫ్యాక్టర్లను పరిశీలించి ఇచ్చే ఈ ర్యాంకింగ్స్లో ఏపీ బీహార్తో పోటీపడి గెలిచిందని పలువురు ఎద్దేవా చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం వచ్చాక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఆకర్షణలో రాష్ట్రం 5వ స్థానం నుంచి 13వ స్థానానికి పడిపోయింది. 2019 అక్టోబర్ నుంచి 2021 జూన్ వరకు కేవలం 2577 కోట్ల పెట్టుబడినే ఆకట్టుకోగలిగింది. 2018-19 మధ్య రాష్ట్రం 19671 కోట్ల పెట్టుబడులను ఆకర్షించి దేశంలోనే 4వ స్థానంలో నిలిచింది. 2019 అక్టోబర్ 2021 జూన్ మధ్యలో తమిళనాడు ప్రభుత్వం 30,000 కోట్లు, కర్ణాటక 1.49 లక్షల కోట్లు, తెలంగాణ 17,709 కోట్ల పెట్టుబడులను ఆకర్షించగా అదే సమయంలో రాష్ట్రం మాత్రం కేవలం 2577 కోట్లనే ఆకట్టుకోగలిగింది. మన రాష్ట్రం తరువాత మధ్యప్రదేశ్, కేరళ, బీహార్, పుదుచ్చేరి లాంటివి ఉన్నాయి. పెట్టుబడుల ఆకర్షణకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో వచ్చిన పెట్టుబడులపై రిజర్వ్ బ్యాంకు తాజాగా విడుదల చేసిన బులెటిన్ చర్చనీయాంశంగా మారింది. 2014 నుంచి 2019 మధ్య పెట్టుబడుల ఆకర్షణలో దేశంలోని తొలి 3 రాష్ట్రాల్లో ఒకటిగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. సమస్యలను అధిగమించి రాష్ట్రంలోని అవకాశాలను ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ చేసి పెట్టుబడిదారులకు అవసరమైన రాయితీలు, అనుమతులు వేగంగా ఇవ్వడంతో అధిక పెట్టుబడులు పెట్టే వాతావరణం ఏర్పడింది. ఈ కాలంలో దేశవ్యాప్తంగా 7,03,103 కోట్ల పెట్టుబడులతో 2,112 ప్రాజెక్టులు రాగా అందులో 70,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు మన రాష్ట్రానికి రావడం విశేషం. ఆ 5 ఏళ్ల కాలంలో మహారాష్ట్ర, గుజరాత్ తర్వాత అత్యధిక పెట్టుబడులు ఆకర్షించిన రాష్ట్రంగా ఏపీఏ నిలిచింది. అంతేకాకుండా 2018-19లో పెట్టుబడుల ఆకర్షణలో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచినట్లు రిజర్వ్ బ్యాంకు బులెటిన్ స్పష్టం చేసింది.